ప్రియులారా మన యేసు యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభువు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ఇరవై ఆరు మంగళవారం నేటి మన ధ్యాన లేఖనాలు కీర్తన గ్రంథం నుండి తొంభై నాలుగవ కీర్తన ఒకటి రెండు మూడు పంతొమ్మిది వచ్చినారు ఇహోవా ప్రతీకారము చేయుదేవా ప్రతికారము చేయుదేవా ప్రకాశింపము భూలోక న్యాయాధిపతి లెమ్ము గర్విష్ఠులకు ప్రతిఫలమేము యుహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగు చేయించున్నది వ్యాఖ్యానం ప్రతికారము యుహోవాదే రాబో దినాల్లో ఇస్రాయేలీలకు సంభవింపబోదానికి భిన్నంగా క్రైస్తవుడు కీడుకు ప్రతికీడు చేయవద్దని రోమా పన్నెండు పదహా పదిహేడులో హెచ్చరించబడుతున్నాడు గర్వం దుష్టత్వం వదరబోదుతనం కఠినత్వం బలాత్కారం దాష్టీకంతో నిండి ఉన్న ఈ లోకంలో క్రైస్తవుడు కీడును అన్యాయాన్ని అనుభవించడంలో తక్కువేం కాదు విశ్వాసి ప్రతిదినం లోకంలో ఏం జరుగుతుందో చూస్తూ దానివల్ల ప్రభావితుడు కాకుండా తప్పించుకోలేడు దేవుని పరిశుద్ధత గురించి అతడు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే చెడు అతనిపై అంతగా ప్రభావం చూపుతుందని కీర్తనల గ్రంథం తొంభై ఏడవ కీర్తన పదవచనలో చూస్తాం అందుకే సంపూర్ణ మానవుడైన యేసు అందరికంటే అధికంగా కీడు అనుభవించాడు మార్కు సువార్త మూడవ అధ్యాయం ఐదవ వచనంలో యేసును చూడండి వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడెను అని చూస్తాం ఆయనే భయంకరమైన అన్యాయానికి గురయ్యాడు మనల్ని చుట్టి ముట్టిన చెడును మనం తెలుసుకున్నప్పుడు వీటన్నింటినీ దేవుడు చూడటం లేదా ఆయన ఎందుకు పట్టించుకోవటం లేదు అని కృంగదీసే అనేక ఆలోచనలు మనలో అలజడిని కలిగిస్తాయి దీనికి ప్రతిస్పందనగా సాధారణంగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు కానీ సమాధానం చెప్పడం చూస్తాం లోకంలో చెడును చూచేలా దేవుడు మన నేత్రాలను తెరచి దాని నుండి ప్రత్యేకించుకోవడానికి మనకు సహాయం చేస్తాడు ఇదంతా మనం ఆయనకు మరింత సన్నిహితం అవడానికి ఆయన ఎందు మనం నిరీక్షణ బలపట్టడం కోసం చేస్తాడు పైనుండి వచ్చే ఆ ఆదరణ నిత్యం మన ప్రాణాలకు గాక సహోదరుడు జే కొక్లి సత్యం నిత్యం ఉరికంభం మీద అసత్యం నిత్యం సింహాసనం మీద అయినా ఆ ఉరికంభం భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది తెలియని ఛాయ వెరక నుండి ఆ నీడలోనే దేవుడు నిలిచి తన స్వకీయుల్ని గమనిస్తూ ఉన్నాడు రుహుములతో వందనాలు